నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో రమ్యశ్రీ హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది. మంత్రి ముత్తం శెట్టి. దేశవాళీ లేగదూడలనే అప్పన్న స్వామికి సమర్పించాలి. ఈవో సూర్యకళ విజ్ఞప్తి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వం. ప్లాంట్ పరిపాలన భవనాన్ని ముట్టడించిన పరిరక్షణ కమిటీ. లోకేష్ మంచి నాయకుడిగా ఎదగాలంటే భాష మార్చుకోవాలి. మంత్రి ముత్తం శెట్టి హితవు. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు. ఐఎఫ్టీయు డిమాండ్. ఇక వార్తల వివరాలు చూద్దాం. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రమ్యశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలు ఆపద సమయంలో దిశా యాప్ను వినియోగించుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. మహిళలకు రక్షణ కవచంలా నిలిచే దిశా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిన అవసరం ఉందన్నారు. రమ్యశ్రీ హత్య కేసుపై సీఎం జగన్ తక్షణమే స్పందించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మహిళలు దిశా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పాయగరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు మాట్లాడుతూ దళిత విద్యార్థిని రమ్యశ్రీ హత్య అత్యంత విచారకరమన్నారు. దళితుల కోసం ఏమి తెలుసునని లోకేష్ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కేసును త్వరితగతిన పూర్తి చేయడానికి లోకేష్ సహకరించాలి, కానీ హత్యా రాజకీయాలకు పాల్పడకూడదని హితవు పలికారు. హత్యా రాజకీయాల్లో టీడీపీ ఎప్పుడూ ముందే ఉంటుందని ఎద్దేవా చేశారు. దళితులుగా ఎవరైనా పుడతారా అన్న చంద్రబాబుకు దళితుల కోసం మాట్లాడే అర్హత లేదన్నారు. మీడియా సమావేశంలో మేయర్ హరివెంకటకుమారి, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ప్రమాదాలు ఎవరైనా మీరు ఊహించినప్పుడు, మీకు ఎదురైనప్పుడు, ఎవరైనా మిమ్మల్ని అలాంటి ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు, బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున ఒక దిశ యాప్ ఉంది కాబట్టి ఆ యాప్ ద్వారా మీరు సంబంధిత మీ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మీరు కంప్లైంట్ చేస్తే అవసరమైతే మీ యొక్క వివరాలు గోప్యంగా కూడా ఉంచుతారు. ఆ సంబంధిత వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారో, ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఎలాంటి అగాధ్యాలకు పాల్పడేటటువంటి అవకాశం ఉందో వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పదే పదే ప్రజాప్రతినిధులుగా మాకు కానీ అధికారులు కానీ చెప్తున్నారు. ఈ ప్రభుత్వం మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు అధికారం ఉన్న కాలం ఎవరిని కూడా మహిళల మీద ఎలాంటి అగాధ్యాలకు పాల్పడేవాళ్ళు ఎవరైనా సరే, ఏ కులం వారైనా సరే, ఏ పార్టీ ఎవరైనా సరే, ఎవరిని కూడా ఉపేక్షించదు, ఉపేక్షించదు, ఉపేక్షించదు. మరి గతంలో మనందరికీ తెలుసు, పక్క రాష్ట్రంలో ఒక పాప మీద అగాయత్యం జరిగితేనే ఒక అసెంబ్లీలో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 28 రాష్ట్రాలు ఉండే దేశంలో ఒక దిశ యాక్ట్ తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి దాన్ని పార్లమెంట్కి పంపించారు. సో మీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరేదంటే ఆ బిల్లు కూడా పార్లమెంట్ త్వరగా మరి యాక్సెప్ట్ చేస్తే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఇలాంటి ఉన్మాదులకి, ఇలాంటి నిందితులకి ఎవరైతే రమ్యాన్ని హత్య చేశారో వారికి త్వరగా శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అయినా కూడా డీజీపీ గారికి సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. మరి పోలీసు వారు కూడా 24 గంటల్లోనే స్పందించి నిందితుల్ని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం జరిగింది. దళిత విద్యార్థిని, బీటెక్ చదువుకున్నటువంటి ఒక విద్యార్థిని శశికృష్ణ అనేటువంటి ఒక యువకుడు నడి రోడ్డు మీద హత్య చేసి ఒక దురాఘాతానికి పాల్పడినటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలతో పాటు మా దళిత సమాజం అంతా కూడా దిగ్భ్రాంతిని, షాకింగ్కి గురైంది. నేను ఈ విషయంలో తప్పనిసరిగా, ఎందుకంటే ఆ రమ్యశ్రీ కుటుంబం మొత్తం దళిత మేధావులు కానీ దళిత సమాజం అంతా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అందరం కూడా వారికి సానుభూతి తెలపటమే కాదు, వారి కుటుంబానికి ఏం చేయాలో అన్ని రకాల సహాయ సహకారాలు చేయటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంలో సందట్లో సడామియాలాగా ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి, అసలు దళితుల గురించి ఏమీ తెలియనటువంటి వ్యక్తి, దళితులకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేయలేనటువంటి వ్యక్తి, ఏదో ఆయనకి చంద్రబాబు నాయుడు గారు కొడుకనేటువంటి ఆ యొక్క ఏంటంటే హోదాతో అతను మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా నేనే
ఒక నాయకుడిని అన్నట్టు అతను బిహేవ్ చేస్తున్నాడు. నేను ఆయనకి ఒకే ఒక మనవి చేస్తున్నాను, ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు నిజంగా ఈ దళితుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఆ కేసు మరి ఏ రకంగా వేగవంతం చేయాలో, ఆ కేసును ఏ రకంగా ముద్దాన్ని పట్టుకోవాలో దాంట్లో సహకరించండి. అంతే తప్ప మీరు దీన్ని రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే దళితుల్ని మీరు ఎప్పుడు కూడా శవరాజకీయాలు చేయటం మీకు అలవాటు. సింహాచలం అప్పన్న గోశాలలో 4 రోజుల క్రితం 4 లేగదూడలు మృతి చెందాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆలయ ఈవో సూర్యకళ దేవస్థానం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులు అనారోగ్యంతో కూడిన జెర్సీ దూడలను స్వామివారికి కానుకగా సమర్పించి వెళ్తున్నందునే అవి మృత్యువాత పడుతున్నాయని సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి సూర్యకళ మీడియాకు తెలిపారు. స్వదేశీ దేశవాళీ లేగదూడలు మాత్రమే స్వామివారికి సమర్పించాలని భక్తులకు సూచిస్తున్నప్పటికీ కొందరు పెడచెవిని పెడుతున్నారని, అందువల్లే లేగదూడలు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. జెర్సీ దూడలు అర్హత ఉన్న రైతులకు ఇస్తున్నామని, ఆ ప్రక్రియ జాప్యం జరగడంతో అనారోగ్యంతో చనిపోతున్నాయని, దానికి తామేమీ చేయలేమని అన్నారు. దేవాదాయ చట్ట ప్రకారం తాము నడుచుకుంటూ ఉన్నామని, గోశాలలో లేగదూడల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక పశు వైద్యాధికారిని కూడా నియమించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తాము మరింత ప్రచారం నిర్వహిస్తామని, అన్ని ప్రాంతాలకు తమ ప్రచార రథం ప్రచారానికి వెళ్లేటప్పుడు కరపత్రాలు పంచుతూ స్వదేశీ దూడలు సమర్పించాలని ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ 2-3 రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సర్పంచులతో మాట్లాడి అక్కడ ఉన్న రైతులకు ఈ జెర్సీ లేగదూడలను తొందరగా అందజేస్తామని ఈవో తెలిపారు. దీనిపై ఎవరూ అసత్య ప్రచారం చేయవద్దని హితవు పలికారు. నా దగ్గర ఉంచుకుని వాటిని చంపాలనే ఉద్దేశం మాకేమీ లేదు. ఎవరు వస్తే వాళ్ళని తీసుకెళ్తుంటే అక్కడ ఏంటవుతుంది, ఒక రైతు వస్తాడు, వచ్చి అన్ని ఇట్లా చూసుకుని బాగా కొంచెం బలంగా ఉన్నదాన్ని ఎత్తుకెళ్తాడు, ఈ కొంచెం నీరసంగా వేలాడుతున్నదాన్ని నాకు వద్దు అంటాడు. వాడికి నేను ఇది నువ్వు బలవంతంగా తీసుకెళ్ళా ఇవ్వలేను కదా, తర్వాత వచ్చి ఇంకొకటి వచ్చి వాడికి బలమైనది ఇచ్చావు నాకు పక్కది ఇచ్చావు అని నాతో కొట్లాడతాడు. నా సమస్య అంతా ఇంక గోశాలలోనే వాళ్ళిద్దరి సమస్య తీరుస్తూ ఉంటే అయిపోతుంది. సో ఇది నేను చెప్పేది, మీరు వాలంటీరీగా మొబిలైజ్ చేయండి. నేను మీ అందరికీ చెప్తున్నాము, ఇక్కడ గోశాలలో కట్టాము, వచ్చి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని. మేము అందరిళ్ళకి వెళ్ళి పంచలేక ఇప్పుడు ఇంకా ఫైనల్గా తీసుకుని వెళ్ళి అరకు బాడేరు ఏరియాల్లో అక్కడ సర్పంచులతో మాట్లాడి తహసీల్దార్లతో మాట్లాడి అక్కడ రైతులను ఐడెంటిఫై చేసి నిన్ననే మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక 2 రోజుల్లో మొత్తం ఖాళీ చేయడానికే ప్రయత్నిస్తాం. కానీ మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నా నేను, అది మేము బలవంతంగా తీసుకెళ్ళి ఇస్తున్నాను తప్పించి మా దగ్గర కావాలని ఉంచుకున్నది కాదు. ఎవరైనా వస్తే ఇమ్మీడియట్గా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అది మీరు మొబిలైజ్ చేసి ఇస్తారనే ఈ అవేర్నెస్ కోసమే ఇప్పుడు అడుగుతున్నది కూడా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి లీగల్ అడ్వైజరీ కమిటీని వేసేందుకు నిర్వహించే బిడ్డింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఉక్కు పరిపాలన భవనం ముట్టడికి పిలుపునిచ్చింది. దీనిని అడ్డుకునేందుకు అడ్మిన్ భవనం వద్ద భారీగా పోలీస్ సిఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షులు నరసింగరావు మాట్లాడుతూ బిడ్డింగ్ పిలవడం ఇది 3వసారని, స్టీల్ ప్లాంట్ని ఎవరైనా అమ్మడానికి కానీ కొనడానికి కానీ వస్తే వారిని తరిమి తరిమి కొడతామని, ఇది యాజమాన్యం గుర్తుంచుకోవాల్సిన విషయమని అన్నారు. ఈ ప్రక్రియ అయితేనే స్టీల్ ప్లాంట్ను అమ్మడానికి వీలవుతుందని, ఇది ఇంకొక 10 రోజులకు వాయిదా పడిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి నాయకులు కార్మికులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ దీని భూమిలో 50 కోట్లు కడతారా? 2.5 లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఎవడైనా కానీ ఏ కంపెనీ కాదు ఎవడైనా వ్యక్తి ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? నీ బాబుగారు సొమ్మనుకొని నీ తాతగారు ముళ్ళనుకొని రైతులు ఆనాడు నిర్వాసితులు త్యాగం చేసిన భూముల్ని నీ ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ప్రైవేట్ వాడికి ఇవ్వాలనుకుంటే నీ తరం కాదు కనివ అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల ఒక భూములే కాదు, ఎక్స్పాన్షన్ జరిగింది అప్పటికే 2013కి, కానీ 12.5 వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయిని కూడా యాడ్ చేయలా. ఎందుకు చేయలేదంటే పూర్తి ఉత్పత్తి అనేటువంటిది రాలేదట, అందుకని 12.5 వేల కోట్లు చేయలా. 4,890 కోట్లు ఎలా వచ్చిందంటే ఇలాంటి కాకిలక్కలే బట్టి ఆ రకంగా వాల్యుయేషన్ రిపోర్టు తయారు చేశారు. అందుకని అట్లాంటి వాల్యుయేషన్ రిపోర్టు ఇప్పుడు కూడా లీగల్ అడ్వైజర్ ద్వారా ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ద్వారా తయారు చేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం,
వారు తయారు చేసేటువంటి ఆ నివేదికలకు ఎటువంటి విలువ అనేది ఉండదు. దాన్ని మనం రచ్చకీడుస్తాం, అసలు రానివ్వం. వాల్యుయేషన్ రిపోర్ట్ అనేటువంటిది తయారు చేసేదానికి కమిటీలు టెండర్లు ఇద్దని కోరుతున్నాం. ప్రతిపక్ష టీడీపీపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రభుత్వ అతిథి గృహంలో రమ్యశ్రీ హత్య కేసు అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిలేని ప్రతిపక్షం ఉందని ఎద్దేవా చేశారు. లోకేష్కు బరువుతో పాటు ఆలోచన శక్తి కూడా తగ్గిందని వ్యాఖ్యానించారు. బాధలో ఉన్న రమ్యశ్రీ కుటుంబాన్ని ఓదార్చవలసింది పోయి మృతదేహానికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. సీఎం జగన్ను విమర్శించే స్థాయి లోకేష్కు లేదని పేర్కొన్నారు. లోకేష్ మంచి నాయకుడిగా ఎదగాలంటే భాష మార్చుకోవాలని హితవు పలికారు. అలాగే వ్యక్తిగత దూషణలు కూడా మానుకోవాలని సూచించారు. అసలు దళితుల కోసం మాట్లాడే హక్కు టీడీపీకి లేదని అన్నారు. ఈ పని లేనటువంటి ప్రధాన మరి ప్రతిపక్షం ఉంది. దానికి అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, మరి అబ్బాయి లోకేష్ గారు ఉన్నారు. ఆయన లోకేష్ గారు ఈ మధ్యన కొంచెం వెయిట్ తగ్గినట్టున్నాడు. మరి ఆ వెయిట్తో పాటు ఆయన ఆలోచన శక్తి కూడా తగ్గినట్టుంది. ఆయన విచక్షణ కోల్పోయి ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత దోషంలో దిగుతున్నాడు. మొన్నేమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఒరే అంటాడు, ఇంకోటి ఏమో అన్నీ మీ వల్ల చదువుతున్నాడు అన్న వచ్చి వాళ్ళని ఆ కుటుంబం పక్కన బాధలో ఉంటే వాళ్ళని పరామర్శించాల్సింది, ఓదార్చాల్సింది పోయి ఆ ఓదార్పు చేయకుండా మేము ఈ శవాన్ని తీసుకెళ్ళలేము, శవాన్ని హైజాక్ చేస్తాం అని ఒక శాంతి భద్రతను సృష్టించే ప్రయత్నం చేయటం, పోలీసు వారు చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తే వారిని కూడా దూషించటం, అది ఎంతవరకు సబబో మనం ఆలోచించాలి. నేను కోరేది ఒకటే లోకేష్ గారిని, ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించినందు మాత్రాన జీరోగా ఉన్న మీరు హీరో కాలేరు. దయచేసి అది గమనించండి. ఎందుకంటే మన ఆకాశం దొమ్మేస్తే ముందు వచ్చింది మనమే పడుతుంది. మన రాజకీయాల్లో ఉన్న వాళ్ళం నాయకులు అనుకునే నాయకుడిగా అవుదాం అనుకున్న లోకేష్ గారు, మీరు మీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక ఆదర్శవంతంగా ఉండాలి, మీ భాష కానీ మీ ప్రవర్తన కానీ. కానీ మీరు ఒక గ్రామస్థాయి నాయకుడి కంటే హీనంగా మీరు ముఖ్యమంత్రిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిసారి మీరు ఇష్టం వచ్చినట్టు మూటకూర్చుని మాట్లాడటం అది ఏమాత్రం సబబు కాదు. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చి ఈ వ్యక్తిగత దోషణలు దిగటం, ఆయన స్థాయిని దిగదార్చుకుని రాజకీయాల యొక్క స్థాయిని కూడా దిగదార్చే విధంగా ప్రవర్తించటం. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టింది. నూతన విద్యా విధానం అమలులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమన్నారు. ఇదే జరిగితే చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు అనేక సేవలను అందిస్తున్న అంగన్వాడీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఐఎఫ్టీయూ నాయకుడు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమ పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే 172 సర్కిళ్లను ఉపసంహరించుకోవాలని, నూతన విద్యా విధానం పేరిట ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ సెంటర్ల విలీనం ఆపాలని, ఐసీడీఎస్ లక్ష్యాలు, ఆశయాలు సక్రమంగా అమలు జరపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వ్యవస్థ అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి పేద వర్గాల యొక్క విద్యార్థులకి, అదేవిధంగా చిన్నపిల్లలకి, తల్లులకి కూడా అనేక రకాల సౌకర్యాలు కల్పించే వ్యవస్థగా ఈరోజు మన దేశంలో కొనసాగుతూ ఉంది. అలాంటి వ్యవస్థని మరింత బలోపేతం చేసేదానికి బదులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల పేరుతో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైన కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది. దాని భాగంగా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఈ నూతన విద్యా విధానం ద్వారా ఇప్పటివరకు ఏదైతే ఐసీఎస్గా కొనసాగుతుందో ఆ వ్యవస్థ కూడా నీరు గారిపోయే ప్రమాదం అనేది ఏర్పడుతుంది. దానివల్ల మొత్తం కూడా చిన్నపిల్లలకి ఇప్పటిదాకా ఏదైతే పౌష్టికాహారం లేకపోతే ఒక ప్రాథమిక విద్య అనేది అందుతా ఉంది, ప్రాథమిక విద్య ఉన్నటువంటి విద్య అంతా ఉందో అదంతా కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అంగన్వాడీ మీద అంగన్వాడీలో ఉపాధ్యాయులుగా మారుతుందని చెప్పి అబద్ధపు వార్తలు ఇయ్యాలా ప్రధానంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మోసపూరితమైన చర్యలు కాబట్టి అంగన్వాడీ కేంద్రాలు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీల మీద అనేక రకాల పనిబలాలు పోపి అత్యంత కారుచొగ్గా వాళ్ళ యొక్క శ్రమను కొలగొడుతున్న పరిస్థితి ఉంది, అనేక రకాల వేధింపులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. వీటన్ని కూడా అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ న్యాయమైన సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈనాడు ఏదైతే ఉన్నత విద్యా విధానం తీసుకొస్తుందో అని కూడా రద్దు చేయాలని చెప్పేసి పాత వ్యవస్థను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం.
జర్నలిస్టుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్తామని గాజువాక వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి హామీ ఇచ్చారు. హక్కుల రక్షణ కోసం పాత గాజువాక జంక్షన్లో గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి ద్వారా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అడగకుండానే వరాలు ఇచ్చే సీఎం జగనని తప్పకుండా జర్నలిస్టుల సమస్యలు ఆయన పరిష్కరిస్తారని తాను ఆశిస్తున్నానన్నారు. సోదరులు అంటే మరి మీరు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మరి ప్రతి పథకానికి కూడా మీరు ఏదైతే ఈ యొక్క నవరత్నాలు పెట్టారో ఇక్కడ వెనకాల మీ యొక్క జర్నలిస్ట్ ఒక ప్రత్యేక చట్టం చేయాలని, అదేవిధంగా వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం కానీ అలాగే ఉచిత విద్య కోసం కానీ పిల్లలకి ఇళ్ల స్థలాల కోసం కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా అడిగినవన్నీ కూడా న్యాయమైనటువంటివి. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది జర్నలిస్ట్ సోదరులతో మాకు ఎంతో అనుబంధం ఉంది. అందరూ కూడా చాలీ చాలని జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, కనీసం ఇల్లు లేనటువంటి వారు కాదు, ఇల్లు కూడా లేదు, వాళ్ళకి వస్తున్న జీతాలు కూడా చాలా తక్కువ. జర్నలిస్టులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద బదులు అవ్వచ్చు, చిన్న బదులు అవ్వచ్చు, అందరికీ జర్నలిస్టుల మొత్తానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వం ఒత్తి నిద్ర చేయడంతో ఈ కార్యక్రమానికి మనం కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ఏదైతే చిన్న పెద్దలు పనిచేస్తున్నారో వాళ్ళందరి డిమాండ్స్ని మనం ఈరోజు ఈ సందర్భంగా ఏకరూపించుకోవడానికి ఈ వేదిక మనం ప్రారంభించడం జరిగింది. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. అల్లిపురం ఎంజీఎం స్కూల్లో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కితాబిచ్చారు. దేశంలోనే విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనని కొనియాడారు. పిక్చర్స్ అన్ని చూపించలేదు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా మన పాఠశాలలో నుంచి వారికి వచ్చి ఆన్లైన్ క్లాసెస్ వచ్చి మనం వచ్చి ఇంకొక రండి. ఓకే రండి. బుక్స్ కేవలం ఏంటంటే ఒక క్లాసు నుండి ఒక క్లాసుకి పంపించే పని చేస్తుంది అంతేనే, కానీ జీవితాన్ని నేర్పించేది ఏంటంటే ఇక్కడ ఉండే మాస్టర్లే, ప్రిన్సిపల్ గారు. ఆ జీవితాన్ని ఇక్కడేమో మీరు అందించగలగాలని చెప్పి ఒకసారి మీకు ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. తర్వాత ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా మీరు చేసుకోండి తర్వాత, ఎందుకంటే ఈరోజు జగన్ మోహన్ రెడ్డి సీఎం గారు, హానరబుల్ సీఎం గారు, అతనికి ఒక విజన్ ఉంది, ఒక మిషన్ ఉందన్నమాట. రాష్ట్ర ఎడ్యుకేషన్ పాలసీ ఇట్ షుడ్ బి భారతదేశానికి ఒక తలమానికం కావాలని చెప్పేసి అతనేమో కలలు కంటా ఉన్నారన్నమాట. ఆ ఎడ్యుకేషన్ ప్రక్షాళన చేయాలని చెప్పేసి, కంప్లీట్గా రీవ్యాంప్ చేయాలని చెప్పేసి అతను కలలు కంటా ఉన్నారు. జరుగుతూ ఉన్నది, కళలు ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి. సీఎం అయిన వెంటనే ఒక్క సంవత్సరం కాలంలోనే 25,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టినటువంటి ఒక మహనీయుడు ఎవరైనా ఉన్నారు ఈ భారతదేశంలో అంటే మన రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మనం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆరిలో పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఇద్దరు వృద్ధులను బయటకు గెంటేసిన కబ్జాదారులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితురాలు మారమ్మ కుమార్తె మీనాక్షి వేడుకుంటున్నారు. తమ తరపు న్యాయవాది రామారావుతో కలిసి విజయఫ్ ప్రెస్ క్లబ్లో తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వెల్లడించారు. కబ్జాదారులు బిల్డర్ లక్ష్మణరావు, అతని అనుయాయులు తమ తల్లిదండ్రులను బయటకు గెంటేసి ఆ ఇంటినే కబ్జా చేశారని, దీనిపై స్పందనలో కలెక్టర్కు వాట్సాప్ ద్వారా సిపికి ఫిర్యాదు చేశామని తెలిపారు. పట్టపగలు కబ్జా చేసినట్లు సీసీ ఫుటేజ్ సాక్ష్యాన్ని పోలీసులు తీసుకోకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బయటకు వస్తారండి, నాకు మీరు న్యాయం చేయాలండి. వాళ్ళకి ఫ్లాట్ అనేసి ఏవో కాగితాలు పట్టుకొని వచ్చి మన ఆర్లో స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారండి. ఆ కంప్లైంట్ ప్రకారం మేము వెళ్ళాము. వెళ్ళాక మా కంప్లైంట్ పక్కన పెడుతున్నారు, వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. తర్వాత ఏమో రౌడీలు వచ్చారని నేను కంప్లైంట్ భయంతో ఇచ్చాను, అది కూడా అది పట్టించుకుని పక్కన పెట్టారు. ఈరోజు 15వ తారీఖుని ఆ రౌడీలు అందరూ వచ్చి తలుపులు ఎరగొట్టి మా అమ్మని మా నాన్నగారిని బయట తోస్తే వాళ్ళు దూరిపోయారు. ఇది జరిగిందండి. ఈ కంప్లైంట్ ముందే తీసుకుంటే ఇది జరగదు, తీసుకోలేదు. ఓల్డ్ డైరీ ఫారం ఇందిరాగాంధీ నగర్లోని ఆర్లో పోలీస్ స్టేషన్ వ్యవహారం ఇది. సివిల్ మ్యాటర్లోని ఎస్ఐ గోపాలరావు గారు ఎంటర్ అయ్యారండి. ఫస్ట్ పాయింట్, సివిల్ మ్యాటర్లో పోలీసులు ఎంటర్ అవ్వకూడదని ఐపీఎస్ ఆఫీసర్లు చాలా గౌరవంగా చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన ఎంటర్ అయ్యారు. 27/7/2021 మా ఇంటి మీదకి చాలామంది దౌర్జన్యం చేయడానికి వచ్చారని వీళ్ళ మదరు ఈవిడ కంప్లైంట్ చేశారు ఎస్ఐ గారికి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించారు. ఎవరైతే వీళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యంగా వెళ్ళారో వాళ్ళందరినీ పిలిపించారు, కానీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయలేదు. ఏమంటే ఇది సివిల్ మ్యాటరు, కోర్టులోనే పరిష్కరించుకోవాలని. ఇదిగోండి రిసిప్ట్ ఇచ్చారు. ఓకే, మరి వాళ్ళు ఏం కంప్లైంట్ పెట్టారో కానీ అది మాత్రం సివిల్ మ్యాటర్ కాదంటున్నారు, క్రిమినల్ మ్యాటర్ అంటున్నారు. ఇదేమిటండి, న్యాయం ఏం లేదు. వాళ్ళ ఇంట్లో కూడా 15 మంది ఇంట్లో దూరిపోయారు, వాళ్ళని బయటకు తీరట. దీని ఇదంతా సివిల్ మ్యాటర్ కదా, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి ఇరు పార్టీలు కూడా. అంతేగాని ఇంట్లో ఉన్న బయటికి గెంతి బయట ఉన్నవాడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ సివిల్ మ్యాటర్ మీరు వెళ్ళి పరిష్కరించుకోవాలంటున్నారు గోపాలరావు. నిన్న మాత్రం ఎఫ్ఐఆర్ వేశారని చెప్తున్నారు. ఎలా, ఆ ఇంట్లో ఉన్న ఎవరైతే అల్లరిమూకలు ఉన్నారో ఈ మొత్తం వెళ్ళి అందులో సరబడిపోయారు, వాళ్ళు మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఒక ఇద్దరి మీద నలుగురు మీద బయట, ఎందుకంటే చాలామంది వెళ్ళారు అందులో, వాళ్ళు మాత్రం ఇంట్లో నుంచి బయటకు తీసుకురారట. ఇది ఎక్కడ ఏమంటే సామాన్లు బంగారం డబ్బులు అన్నీ అందులో, అవి వెళ్ళి వాళ్ళు అందులోనే ఉండిపోయారు. ఇటీవల జీవీఎంసీ చేపట్టిన ఆక్రమణల తొలగింపులో బడ్డీ పూర్తిగా డ్యామేజ్ అయి ఉపాధి కోల్పోయిన 39వ వార్డు నిరుపేద ముస్లిం వ్యాపారి కమలుద్దీన్కు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆసిల్మెట్ట కార్యాలయంలో బాధితుడు కమలుద్దీన్కు ఎమ్మెల్యే ఈ సాయం అందజేశారు. అతనికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మా పేద కార్యకర్త వైఎస్ఆర్సిపి నాయకులు కమల్ గారు పార్టీ స్థాపించిన దగ్గర నుండి కూడా పార్టీకి సేవ చేయడం, అనేక ఒడిదుడుకుల్ని ఫేస్ చేసి ఏదో చిన్న బడ్డీ పెట్టుకొని ఇద్దరు ఆడపిల్లల్ని పోషించుకుంటామన్నారు. అందరికి తెలిసిన ముస్లిం కుటుంబాలు చాలా చిరిగిపోయి ఉంటాయి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతూ ఉంటారు. మరి అలాంటి షాపు ఏదైతే క్యూన్మెరీకి అనుకుని ఉంది, జీఎంసీ వారి నిర్దాక్షంగానే దాన్ని ఏమో పిప్పి పిప్పి చేశారు. కనీసం ఒక అరగంట గంట టైం ఇస్తే నట్టు బోల్ట్ తీసి వేరే దగ్గర పెట్టుకోవడానికైనా సరే ఉంటుందని చెప్పేసి కాలు మీద పడి ప్రాధాయపడినా కానీ వాళ్ళు ఆలోచన చేయలేదు. అందుకనే తెలిసిన వెంటనే ఆ ఫ్యామిలీకి ఒక 20,000 నేను ఈరోజు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. మళ్ళీ అది రీహాబిలిట్ చేసి మరి జీఎంసీ కమిషనర్తో మాట్లాడతాను, ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటే ఆ ప్లేస్లోనేమో పెట్టుకొని వ్యాపారం మళ్ళీ చేసుకునేలాగా చేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను. పిల్లలకి నా ఫ్యామిలీకి ఆదుకున్నారు సార్, నాకు సాయం చేశారు సార్, నాకు బడ్డీ కూడా చేసిస్తారని సాయంగా నించున్నారు సార్. ఇంకే నాయకుడికి అలా జరగకూడదు సార్. అది వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు, దానివల్ల ఇంకా నేను ఏం చెప్పలేకపోతున్నాను సార్. నాకు చాలా ఏడుపుగా ఉంది. అలా పిలిసిమచలం గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు సార్. నాకు రాష్ట్రంలో రోజురోజుకి హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రమీలమ్మ వాపోయారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన ఆమె నగర మహిళా కాంగ్రెస్ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మీడియాతో ముచ్చటించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రమీలమ్మ ఆరోపించారు. ఎల్లమ్మతోట కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ రోజున నడి రోడ్డుపై దళిత విద్యార్థిని హత్యకు గురైన సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువై అనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కీచుక బుద్ధి ఉన్న వ్యక్తుల బంధువుల నుంచి
బైండ్ ఓవర్ తీసుకుంటే 90% హత్యలు అత్యాచారాలను నిరోధించే అవకాశం ఉంటుందని తాను భావిస్తున్నానన్నారు. ఇక మోడీ జగన్ సర్కారు పాలనలో దేశం రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగా క్షీణించాయని, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుని ఖజానాలు నింపుకోవాల్సిన దుర్గతి పట్టిందని, ఇది అత్యంత బాధాకరమని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితులు చెక్కపడతాయని జోషన్ చెప్పారు. సమావేశంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవర నాగ సునందాదేవి కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఎవరికైనా బాధ జరిగినప్పుడు వాళ్ళు చంపేయబడ్డారు, వాళ్ళు రేప్ చేయబడ్డారు కాబట్టి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వండి, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించండి, ఇంతేనా, ఇంతే జరుగుతూ ఉంది. ఇది మార్గం కాదు. మీరు తప్పు చేస్తూనే ఉంటారు, వాళ్ళు మీరు వాళ్ళకి ఏదో కొంత 5 లక్షలు 10 లక్షలు పారితోషికం ఇచ్చి వాళ్ళని నిర్మిస్తారు. ఈ తప్పు చేసిన వాడిని మన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర జరిగితే 2 నెలల క్రితము 3 మాసాలు పట్టింది ఆ కల్ప్రిట్ని పట్టుకోవడానికి. ఇప్పుడైనా అతను దొరికాడు, అతను అలాగే వేగబాండగా తిరుగుతూ ఉండేవాడు, ఉన్మాదిగా తిరుగుతూ ఉండేవాడు, బాధ్యత లేకుండా తిరుగుతూ ఉండేవాడు, అందుకని ఇలా జరిగింది, వాడిని పట్టాము శిక్షిస్తాము. దిస్ ఇస్ నాట్ ది వే. మీకు యంత్రాంగము విపరీతంగా ఉంది ప్రభుత్వానికి. సచివాలయాలు పెట్టారు, వార్డులు పెట్టారు, రాష్ట్రం మొత్తం గెలుచుకున్నారు, మొత్తం పవర్ మీ చేతుల్లో ఉంది. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఎవరెవరు అలా ఆకతాయిగా తిరుగుతున్నారో, ఏ కుటుంబాల్లో నేర చరిత్రలు ఉన్నాయో వాళ్ళని ముందుగా రౌండ్ అప్ చేయండి. రౌండ్ అప్ చేసి వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ తరఫున ఎవరైనా పెద్ద మనుషులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి వారసులుగా వస్తే వాళ్ళ దగ్గర బైండ్ ఓవర్ చేయించుకోండి. ముందు వీళ్ళు తప్పు చేస్తే రేపు మిమ్మల్ని పట్టుకొచ్చి జైల్లో పెడతాం, దానికి మీరు బాధ్యత వహిస్తారా అని బైండ్ ఓవర్ చేసుకోండి. అటువంటి వాళ్ళకి ఎవరైనా ధైర్యం వస్తారండి, ముందుకు రారు. అది చేస్తే ఈ నేరము నేను చెప్తాను 90% తగ్గుతుంది. మీరు ప్రశ్న అడిగారు కదా, చెప్తున్నాను, ఈ నేరం తగ్గాలంటే ఒకటే మార్గము, ముందు రౌండ్ అప్ చేయండి. ఇన్ ఎవరీ విలేజ్, ఇన్ ఎవరీ టౌన్, ఇన్ ఎవరీ సిటీ వేర్ ఆర్ ది వేగబాండ్స్, అన్లాఫుల్గా తిరిగే వాళ్ళని పట్టుకొచ్చి రౌండ్ అప్ చేయండి. వాళ్ళ కోసము వాళ్ళ సొంత మనుషులు కానీ, అధికారులు కానీ, అనధికారులు కానీ ఎవరు సిఫార్సు కూర్చున్న వాళ్ళపై రౌండ్ అప్ చేసి బైండ్ ఓవర్ చేసుకోండి. ఈ తప్పు వీడు మళ్ళీ చేస్తే దానికి బాధ్యత మేము వహిస్తామని వాళ్ళ దగ్గర రాయించుకోండి. వాడు పొరపాటు చేసి మీరు తీసుకొచ్చి పెట్టండి లోపల, ఆమె పొరపాటు చేస్తే ఆమెను తీసుకొచ్చి పెట్టండి లోపల. అట్లా జరుగుతుందంటే భయం ఏర్పడుతుందండి, ఖచ్చితంగా భయం ఏర్పడుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 138వ రోజు కొనసాగాయి. సిఐటియు అనుబంధ ఆటోరిక్షా కార్మిక సంఘం దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపింది. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని దీక్షాపరులు శపథం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని సిఐటియు అనుబంధ ఆటో రిక్షా కార్మిక సంఘం రాజు మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 138వ రోజు కొనసాగాయి. దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం రాజు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు, ప్రైవేటుపరం చేసేందుకు మోడీ సర్కార్కు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను యథావిధిగా కొనసాగించాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని 138వ రోజు రిలే నిరాహార దీక్షలో ఆటో కార్మికులు పూర్తిగా మద్దతునే తెలపడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఆంధ్ర ప్రజలకు గుండెకాయ అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలని ఈరోజు నిరాహార దీక్షలు కూర్చున్నటువంటి ఆటో కార్మికులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటేనే, అలాగే ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటేనే తప్ప నిరుద్యోగులైనటువంటి ప్రజలకు ఉపాధి దొరికే పరిస్థితి అనేది లేదు. అందుకోసం అవసరమైతే భవిష్యత్తులో ఎంత త్యాగానికైనా సరే, ఎంత ఉధృతునికైనా సరే మా ఆటో కార్మికులందరూ కూడా పూర్తిగా
మద్దతు తెలియజేసి ఆందోళన పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో రమ్యశ్రీ హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది. మంత్రి ముత్తంశెట్టి. దేశవాళీ లేగదూడలనే అప్పన్న స్వామికి సమర్పించాలి. ఈవో సూర్యకళ విజ్ఞప్తి. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానివ్వం. ప్లాంట్ పరిపాలన భవనాన్ని ముట్టడించిన పరిరక్షణ కమిటీ. లోకేష్ మంచి నాయకుడిగా ఎదగాలంటే భాష మార్చుకోవాలి. మంత్రి ముత్తంశెట్టి హితవు. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు. ఐఎఫ్టియు డిమాండ్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.